హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బుసిగొండ సందీప్ని. 40,000 సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రామన్న లక్ష్మణ ద్వారా ఎండ కట్టే ఇళ్ళ బల్ల మెలిగిన బల్ల మీద రాజు పొరుగు తిరణమ్మా అవ బల్లు కొట్టుకొని తన తన భార్య ఉండే మాడకైనా అయ్యో ఆ భార్య ఉండే మాడకైనా రాజు బయలు ఇల్లు సంవత్సరం పైన నా కోళ్ళు చేతులు పెట్టిపోతా ఎలా
చెప్పిపోదు బిడ్డ. నాకే తాగుతా నీకేమనుకోవరా, బాగా ఆకలి అందుతాడు బామ్మది గారు. ఇంటి ముందట ఇవాళ పిలిచి నాటి పడతాను ఇంద్రమ్మా. అత్తమ్మ అయ్యో అత్తగల్లు అడివి, మా అత్త పిలిచినప్పుడు నేను మొక్కపోతే ఈ ఊరు నా సమతులు ఏమనుకుంటారు? వాళ్ళ సొమ్ము నేనే తింటా ఊరు పెద్ద ఉన్నది అద్రు పొద్దుకుంటే పోతావు. అదే కాని మరి అత్త పిలిచినప్పుడు నేను పోకపోతే దానికి గింత గర్రనా, గింత అంకరా, గింత అజ్జకారు లంచ లంచ అంటారు. ఓ లోకం అంటారు అనరా కాదు, నువ్వైతే నోటి రెండు అంటున్నావు రా, నీ నోట మంది వస్తా సొమ్మ సొమ్మ.
రోజా రోజు గోసి పెట్టేది ఇవాళ అర్రల పోసింది ఎవరు పట్టు చూడ కట్టుకున్నది పట్టాయ కట్టుకున్నది జడిపోతులు జడేసింది జడ నిండా పూలు పెట్టింది ఆ కమ్మలు పెట్టింది మాకు నెత్తుల ముడ్డి గోసు పెట్టుకున్నది ముడ్డి గోసు కాదు టిప్ప పొక్క తిప్పలు కావాలి ఇక నాకు ఒక్కదానికే ఉన్న పొక్క తిప్పలు మీకు ఎవ్వరకు లేదు పొక్క తిప్పలు నాలుగు ఆంటీ పట్టుచీర కట్టుకున్నావు పట్టరాక కట్టుకున్నావు నువ్వు ఎవరి పోతానో ఏ పల్లె పోతానో మీ అమ్మగారింటికి పోతానవా లేకపోతే మీ అమ్మ వాళ్ళ అత్తగారింటికి పోతానా మా ఆయన వల్ల అమ్మగారింటికి పోతానా మరి మా ఆయన అత్తగారు ఏంది నా కొడుకు అమ్మగారు ఏంది మా అవ్వగారు ఏంది ఇవన్నీ ఒకటి కాదా బిత్తిరిది ముక్కెక్కడ ఉన్నది అంటే ఇది అంత తిరిగి వచ్చి ఇక్కడ చూపించిందట మీ మొత్తమే బిత్తిరి దాన్న సగం బిత్తిరి దాని పూర బిత్తిరి దాని కూడా కాదు ఆ మీ ఇద్దరిని అన్నాక మీ కొడుకుని అనకపోతే ఆయన ఫీల్ అయి ఫీల్ అవుతాడు అని ఆయన అన్నలు ఉంటే అన్నలు చేతోడ జిల్లలు ఉండాలి జిల్లలు ఉంటే జిల్లల చేతోడు అన్నలు ఉండాలి అన్నారమ్మ రాకిట్లో పట్టుకొని రావంగా నా కొడుకు మాత్రం అనగా ఓ మంత్రమా రాదు అవో పులకాది పురుగోలే రాకిట్లో నిలబడి వచ్చేటోళ్ళ ముఖం పోయేటోళ్ళ ముఖం అమ్మ కన్నా బిడ్డ ఉండను బిడ్డ పెంచి పెద్ద నా బిడ్డ కలగలేదు పెంచి పెద్ద చేసి ఒక అయ్యో దేవుల పెట్టి ఏదిలాగా తోలినాడు ఒక దినం కొండంత పండుగ రాగిడి పండుగ నాడు అవో గానమ్మ రాజవులా నా బిడ్డ ఉన్నా కాని భర్త కోపగొండోడైనా అయ్యా అవ నా అన్నదమ్ములు నా తోడవుతారని నా బిడ్డ మాత్రం అనగా భర్త కాదన్న లేదన్న అంతరావైతే నేను నాన్న ఓన కత్తని భర్తను బతికి ఆడుకోని మన ఇంటికి రావంగరా బిడ్డ మాత్రాన్ని బిడ్డ ఎదురుగా ఉరి కట్టిన
వేరే పండుగ మీ అవగారింటి వేరే అమ్మ కాళ్ళు మొగ్గిన మాటలాది కాదు తన మీద కూలో రాలి తీసుకొని తన మీద పైసలు పెట్టుకొని తన తీర కొనుక్కొని అవ్వా మా అన్నదమ్ములకి తీర పెట్టి వారి గొప్ప కాలు మొక్కించుకుంటా లోకం అనుకోలే కదా లోకంతో నన్ను కంటు చేద్దామని అయ్యో ఆంటీ నువ్వు అరుణ్ పోని నువ్వు విసిరించుకుంటా విచారాలు వేసుకుంటా ఆలోచించుకుంటా ఉన్నావాడే దాసి ఓ మా ఆంటీ పట్టు చీర కట్టుకొని పట్టురేక తొడుక్కొని పెట్టాడు సొమ్ము వేసుకొని ఎటువతల అంటే నా గర్భవతం అంది ఒక్కగాను ఒక్క కొడుకున్నాడు కొడుకుతాడా అడవిలో లేదా అని సూడ 33 కోట్ల దగ్గర పోయబోతానట అని మా అత్తకెట్ల సీకు లేదు మా అత్తకెట్ల మానవ లేదు ముసల్తానానికి కుసువ కూడా అన్నట్టు ముసల్తానానికి దసరాయి కన్నడికి ముసల్తానానికి నాకు బిడ్డ లేదా అని దేవతల పూజ పోతానంటది నా కోడలకు పెళ్లి చేసి గిన్ని రోజులు అయితే నా కోడలు పిల్లలు అయితే లేరా అని నన్ను ఏడుకల్లా తీసుకుపోయి కట్టించింద పెట్టి నిజమే నిజమే బిడ్డ ముసల్తానానికి దేవతల పూజ పోతా కంటే నేను కనాలి అంటే నేను వంటాలి ఎందుకంటే నా గర్భావాసం అందు కొడుకులు అన్న బిడ్డలన్న ఉడితే ఎత్తుకొని ఆడిపియాలి కృష్ణాపరందనుకుంటే నీ పిల్లలను ఆడిచ్చే వయసు ఆమెది నిజమేనే ఎందుకంటే కొడుక నేను దేవతలో పూజ పోతానంటే కొడుకు అమ్మ అడుకుంటే తయారాయే ఇప్పుడు నన్ను అడగబట్టే నేను ఇప్పుడు అద్ద అంట అద్ద అంటే మా అత్త ఇంటి పక్క బంటలతో పోయి అయ్యో మా కొడుకు అమ్మ అంటే మేము తయారైన మా కొడుకు అద్ద అన్నది అంటే నేను ఇలా కంట అయినట్టే కదా నేనే కదా ఇగో ముందు ముందు ఉన్నది ముసూరుల పండుగ పండుగ అవుతుందా ఎద్దే ఎగురంగా గంటే ఎగురుతుందా అది ఏ పాటి బిడ్డ గంటని ఏ పాటి సంసారం కొడితే నేను చూడనా అయ్యో ఆంటీ నాటకాలు నీ అనుకుంటానని గర్భవతీకో బిడ్డు ఉండాలి మా ఆయనకో చెల్లు ఉండాలి నాకు ఆడబిడ్డు ఉండాలని అనుకుంటావా ఏడాదికి ఒక్క దినం ఒక జాకిట్ల పండుగ రోజు రాకిట్ల పండుగ రాకిట్ల పండుగ రోజు మీ కొడుకు ఓ దర్వా చీరలు పట్టుకొని వచ్చేటోళ్ళ ముఖం పోయేటోళ్ళ ముఖం చూస్తాడు ఏందయ్యా నువ్వెందుకు బాధపడతావు నీకు అక్కలు లేకపోయా నీకు చెల్లాలు లేకపోయా నేను నాకు నువ్వు దాని ఇంట్లో తీసుకొని పోయినా దాని ఇంట్లో సీట్ వేసినా పోయినా 50 రూపాయలు పట్టుకున్న దుకాణంలో పోయినా 20 రూపాయలు రాకెట్ కొనుక్కున్నా 30 రూపాయలు పెట్టి గుడుగులు కొనుక్కున్నా గదే గదే నా స్పీడ్ కొనుక్కొని వచ్చిన నడింట్లో పీటేసి ఆయన పీట మీద కూసుండ పెట్టి ఏందయ్యా నీ సాపు అన్ని అన్న చెయ్యి సాపుడు కొద్దిగా నొస్తుకో బొట్టు పెట్టిన చేతికో రాకెట్ కట్టిన బాబా మీ కొడుకున్నాడా నన్ను ఇంటర్గా తీసుకపోయి 2 గడ్డి సందనా మరి తాత అంకుల్ ఈ పొలం చేయబట్టే మా సంవత్సరం నడుస్తాను లేకపోతే చాలా ఇబ్బంది ఉండేది ఉంది ఇక గానడు నువ్వు భార్య ఎవరు తెలుగు మీద పొలుగు తీరేంద్ర కొట్టుకున్నారు దేవుడా
అటువంజన్న